అగ్రరాజ్యం అమెరికా కాల్పులు కలకలం సృష్టించాయి. వెస్ట్ కొలంబస్ లో అర్ధరాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో తెలుగు విద్యార్థి ఏలూరు జిల్లా వాసి సాయి శ్రీరా ప్రాణాలు కోల్పోయాడు. చదువుకుంటూ అతను ఓహియోలోని కొలంబస్ ప్రాంతంలోని ఓ ఫుడ్ కోర్ట్ లో పనిచేస్తున్నాడు. కాగా ఇద్దరు ఆగంతకులు ఫుడ్ కోర్ట్ లోకి చొరబడి తుపాకులతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాల పాలైన సాయి శ్రీరాను ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు వదిలాడు. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులకు తెలుగు విద్యార్థి బలయ్యాడు. దీనికి సంబంధించి ఆయన ఫ్రెండ్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, అంటే ఇలాంటి సందర్భంలో మీతో మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. అంటే అసలు సాయిష్ ఎలా ఉండేవాడు, అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఏం చేస్తూ ఉండేవాడు? హలో సాయిష్, నా పేరు శైలేష్ అండి. హలో చెప్పండి. నేను సాయిష్ కలిసి 6th క్లాస్ నుంచి కలిసి చదువుకున్నాము డిస్ట్రిక్ట్ స్కూల్లో. ఆ తర్వాత ఇంజనీరింగ్ కూడా కలిసి చదువుకుని ఇక్కడ ఏలూరులోని సిఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో 2020 బీటెక్ కంప్లీట్ అయ్యాక ఎంఎస్ సిఎస్సి చేయడానికి యూఎస్ఏ వెళ్ళాడు. అక్కడ ఒహాయో స్టేట్లో కాలిఫోర్నియాలో చేస్తున్నాడు ఎంఎస్. ఇంకొక 10 డేస్లో గ్రాడ్యుయేషన్ డే కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాడు. H-1B వీసా కూడా పికప్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఇంకా ఇంకొక 10 డేస్ ఇంకా ఇండియా రాబోతున్నందుకు ఇలా జరగడం చాలా సాడ్ గా ఉంది. అక్కడ పార్ట్ టైం జాబ్ చేసిన ఒక పక్కన ఉన్న ఒక గ్యాస్ స్టేషన్ లో ఇలాగ రాబర్స్ వచ్చి మనీ కోసం వచ్చి మనీ తీసుకుని వెళ్ళిపోతే సరిపోయేది, కానీ ఇలాగ షూట్ చేసి చంపడం చాలా బాధగా ఉంది. ఇంకా హ్యాపీగా ఉండేది, కానీ ఎందుకంటే ఒక 1 వీక్ ముందే మాకు కాల్ చేసి చెప్పాడు ఇలాగ క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఒక మంచి జాబ్ వచ్చిందని చెప్పి. రీసెంట్ గా వాళ్ళ ఫాదర్ కూడా ఒక 4 years బ్యాక్ చనిపోయారు. సో వాళ్ళ మదర్ని హ్యాపీగా యూఎస్ తీసుకెళ్ళిపోయిన అక్కడ సెటిల్ చేసి అక్కడ మంచిగా చూసుకుందాం అనుకున్నాడు, కానీ ఇలా జరగడం అసలు మేము చాలా బాధగా ఉంది. శైలేష్, అంటే మీరు వాళ్ళ మదర్తో మాట్లాడారా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే వాళ్ళు ఇంకా షాక్ లోనే ఉన్నారు. ఎందుకంటే రీసెంట్ గానే చెప్పారు ఇలా ఒక 10 డేస్ లో గ్రాడ్యుయేషన్ డే అయిపోతుంది, ఇంటికి వస్తున్నా అని. ఫస్ట్ లో మేము ఎవరు నమ్మలేదు, ఏదో న్యూస్ అనుకున్నాం, కానీ అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ ద్వారా అక్కడ ఉన్న తానా వాళ్ళ ద్వారా మేము తెలుసుకుని అది నిజమని తెలిసాక మేము కొంచెం బాధపడుతున్నాం. మీకెప్పుడు తెలిసిందంటే అర్ధరాత్రి ఇలా కాల్పులు జరిగాయని మీకెప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? నిన్న ఈవినింగ్ తెలిసింది. నిన్న ఈవినింగ్ అక్కడ ఉన్న ఫ్రెండ్స్ మాకు చెప్పడం, మేము వాళ్ళ ఫ్యామిలీకి మేము చెప్పడం. శైలేష్, అంటే ఇంకా సాయిష్ తో పాటు అక్కడ ఇంకా విద్యార్థులు ఉన్నారా? వాళ్ళు ఏమైనా అక్కడ ఈ కాల్పులు జరుగుతున్నప్పుడు చూసారా? లేదు, ఎవరు లేరు. ఫ్రెండ్స్ జరిగిన తర్వాత ఇలా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఫ్రెండ్స్కి తెలిసింది ఇలా జరిగిందని. హాస్పిటల్ తీసుకెళ్లే టైంకి చనిపోయారని తెలిసింది. ప్రస్తుతానికి అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ద్వారా తానా గ్రూప్ వాళ్ళ ద్వారా తొందరగా స్పీడప్ చేపించి ఆ ఎంబసీ వాళ్ళు పంపిస్తారని కోరుకుంటున్నాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా శైలేష్ మీకు, ఎప్పుడు డెడ్ బాడీ వస్తుంది అని? అటువంటిది మాకు తెలిసినంత వరకు ఒక 4 days అరౌండ్ మండే కానీ ట్యూస్డే కానీ అన్నట్టు చెప్పారు ఇండియాకి. ఓకే, రైట్, థ్యాంక్ యూ శైలేష్. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వెస్ట్ కొలంబస్ లో అర్ధరాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో తెలుగు విద్యార్థి ఏలూరు జిల్లా వాసి సాయి శ్రీరా ప్రాణాలు కోల్పోయాడు. చదువుకుంటూ అతను ఓహియోలోని కొలంబస్ ప్రాంతంలోని ఓ ఫుడ్ కోర్ట్ లో పనిచేస్తున్నాడు. కాగా ఇద్దరు ఆగంతకులు ఫుడ్ కోర్ట్ లోకి చొరబడి తుపాకులతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాల పాలైన సాయి శ్రీరాను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు వదిలాడు. కాగా కొలంబస్ పోలీసులు అనుమాతుడి ఫోటోలను విడుదల చేశారు. సాయి శ్రీరా మరో 2 వారాల్లో ఉద్యోగం మానేయాలనుకున్నాడని సమాచారం. ఇంతలోనే ఈ ఊహించని ఘోరం జరిగిపోయింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాయి శ్రీరా కొలంబస్ లో మాస్టర్స్ చేస్తున్నాడు. మా అన్నయ్య గారు అబ్బాయి ఏలూరు వాస్తవులు. మా అన్నయ్య గారు ఏలూరు సిఆర్ఆర్ కాలేజీలో లెక్చరర్గా చేసేవారు. ఆయన 4 సంవత్సరాల క్రితం మృతి చెందడం జరిగింది. తర్వాత మా అన్నయ్య గారు అబ్బాయి చిన్నవాడు అని వీడు కష్టపడి బీటెక్ చదివి ఎంఎస్ కోసం కష్టపడి ఇంటర్వ్యూలు అవి చేసి బ్యాంక్ లోన్ అప్లై చేసుకుని కంప్లీట్ అవుతుంది. క్యాంపస్ సెలక్షన్లో కూడా ప్లేస్మెంట్ అతను పొందడం జరిగింది. ఈ ఉద్యోగం జాయిన్ అవుతాడు, మంచిగా ఉంటుంది అని మొన్నే ఫోన్ చేసి చెప్పాడు. ఈ లోపల అతను పార్ట్ టైమ్ చేసే నేపథ్యంలో ఆ గ్యాస్ స్టేషన్లో నైట్ రాబరీకి వచ్చిన దుండగులు డబ్బు దోచుకుని వాడిని కాలు చంపడం జరిగింది. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు ఎవరికి జరగకూడదు. అలాగే అమెరికాలో మన తెలుగు విద్యార్థులకి భద్రత అనేది చాలా తక్కువ ఉంది. అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు మాకు. కానీ ప్రభుత్వం వారు స్పందించి అలాంటి విషయాల్లో కూడా భద్రత చర్యలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం మాకు తెలిసినంత వరకు. అలాగే మా బాబు మృతదేహాన్ని అక్కడ తెలుగు కమ్యూనిటీ వారు, తానా వారు ఇక్కడికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందించి బాబు యొక్క డెడ్ బాడీ ఇక్కడికి రావడానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే కుర్రోడు చాలా మంచి క్రికెట్ ప్లేయరు, చాలా మంచివాడు, అసలు ఎవరితో జోలికి వెళ్ళేవాడు కాదు. ఇలా జరిగింది 24 సంవత్సరాల వయసులోనే మాకు ఇంత కష్టం అనేది రావడం జరిగింది. ఇది ఇంకెవరికి కూడా ఇలా జరగకూడదు. సుమారం అండి. మా అన్నయ్య గారు అబ్బాయి ఏలూరు వాస్తవులు. మా అన్నయ్య గారు ఏలూరు సిఆర్ఆర్ కాలేజ్. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలానికి సాయి శ్రీరా ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, అమెరికాలో ఈ రోజు ఉదయం దుండగులకు బలైన సాయేసి ఇంటి ముందు విశాల సాయం అందుకున్నాయి. ఏలూరు సాయేసి ఏలూరు సిఆర్ఐడి కళాశాలలో ఎకనామిక్ లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో తన తండ్రి 2 ఏళ్ల క్రితం మృతి చెందడం అయితే జరిగింది. ఆ తండ్రి ఆశయాల కోసం, ఆ తండ్రి కోరిక మేరకు బ్యాంక్ లోన్ తీసుకుని మరి అమెరికా క్లీన్ ల్యాండ్ యూనివర్సిటీ ఓఐ స్టేట్ లో ఎంఎస్ చదువుతున్న సాయేసు మధ్యతరగతి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కావడంతో అక్కడ పార్ట్ టైం జాబ్ ఏదైతే పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడో ఆ పెట్రోల్ బంక్ లో ఈ రోజు తెల్లవారుజాము 12:50 ఈ రోజు దుండగులు పడడం అయితే జరిగింది. ఆ దుండగులను అడ్డుకునే ప్రయత్నంలో సాయసుని కాల్పులో మృతి చెందడం జరిగింది. దుండగులు బలైన పరిస్థితి. తండ్రి కోరిక మేరకు వెళ్లి బ్యాంకు లోన్ తీసుకుని మరి యుఎస్ లో సాయేసు ఎంఎస్ చదువుతున్న సమయంలో 2 నెలల తర్వాత చదువు పూర్తి చేసుకుని ఏదైతే జాబ్ సెర్చింగ్ లో ఉన్నాడు, ఇండియాకి వస్తాడు అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న తన తల్లి కుటుంబం ఇలా జరిగింది. సాయేసు దుండగులకు బలైన విషయం తెలియగానే కుప్పకూలిపోయిన పరిస్థితి. ఉద్యోగం ప్రయత్నం ఉన్న కొడుకు మృతి చెందడంతో జీర్ణించుకోలేకపోయిన తల్లి జయశ్రీ. అదే కాకుండా ఇక్కడ సాయేసు ఫ్రెండ్స్ తో గాని లేకపోతే ఇక్కడ పక్కనున్న బంధువులతో గాని లౌకికంగా ఉండడం, ఆశయంగా పలకరించడం గాని మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇలా జరగడం ఫ్రెండ్స్ కూడా జీర్ణించుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మొత్తానికి ఓవరాల్ గా సాయేసు మృతదేహాన్ని ఇండియాకి రప్పించే ప్రయత్నం త్వరగతిన చేయాలని తల్లి జయశ్రీ కోరుకున్న గవర్నమెంట్ తరఫు నుంచి కోరుకుంటుంది.